ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జగపతి బాబు చారిటబుల్ ట్రస్ట్ అధినేత వైతాడి శివ ఆధ్వర్యంలో కాకినాడలో రామారావుపేట శివాలయం వద్ద మూడో రోజు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కొండబాబు పాల్గొని మాట్లాడుతూ జగపతి బాబు అభిమానులు చేపట్టిన సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని అన్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను మూడు రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నిర్వహించడం సాధారణ విషయం కాదన్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని కోరారు. అనంతరం పుట్టినరోజు కేకును కట్ చేసి పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాలకొండయ్య, ట్రస్ట్ సభ్యులు గబ్బర్ రాజు తదితరులు పాల్గొన్నారు. విలన్గానే కాకుండా కామెడీ యాక్టర్గా అన్ని రకాలుగా యాక్టింగ్ చేశారు. అంటే నటుడంటే ఒక హీరోగానే కాకుండా అన్ని నటనలను చేయగలనని చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగపతి బాబు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని నటనలు చేయగలడు ఆయన. చెప్పాలంటే ఎంతోమంది చూసాం విలన్ పాత్రలో. తండ్రి పాత్ర కూడా చేశాడు, తండ్రి పాత్ర చేశాడు, విలన్ పాత్రలు చేశాడు, హీరో పాత్ర చేశారు, అన్ని పాత్రలు చేశారు. మనందరినీ ఆనందపరిచే వ్యక్తి ఆయన. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు అందరూ బాగుండాలి, ఈ సమాజంలో అందరూ బాగుండాలి. అంటే నేను ఇక్కడతో ముగిందాం అంటే మానవుడు అంటున్నాడు, రెండు విషయాలు చెప్పండి అంటాడు. నేను ఒక సామాన్య వ్యక్తిని, ఈ కాకినాడ నగరంలో మీలో ఒకరిని ఉండి ఈ కాకినాడకి మీరు ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నారు గతంలో. ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఈ ప్రాంతాన్ని, ప్రజల్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో కష్టపడి పనిచేస్తాం. ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉన్నాం. మళ్ళీ నెగ్గాం ఎమ్మెల్యే కింద. రెండోసారి నెగ్గినప్పుడు కూడా కాకినాడ ఒక స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం. మీకు అందరికీ తెలుసు ఈ దేశంలోనే 20 సిటీలు స్మార్ట్ సిటీలు చేస్తే అందులో మన కాకినాడ స్మార్ట్ సిటీగా తెచ్చుకోగలిగాం. అది మీ అందరికీ గర్వకారణం అని కూడా సందర్భంగా తెలియజేస్తాను. దానివల్లే చాలా అభివృద్ధి చేసుకున్నాం.